న్యూస్. రామ జన్మభూమి బాబ్రీ మసీదు లాంటి మరో వివాదం తెరపైకొచ్చింది. కాశీ విశ్వనాథుని ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు గుడిని కూల్చికట్టిందనే వాదన ఉంది. దీనిపై గత కొన్నేళ్లుగా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. అయితే ఆ మసీదు ప్రాంగణంతో పాటు కాశీ విశ్వనాథుని ఆలయం చుట్టూ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం ఉంది. పరమశివుడి ఈ ఆలయం దేశంలోనే చాలా ప్రఖ్యాతిగాంచింది. అయితే ఈ గుడి ప్రాంగణానికి ఆనుకుని జ్ఞానవాపి మసీదు ఉంది. ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి ఈ మసీదును ఔరంగజేబు హయాంలో కట్టారంటూ న్యాయవాది విజయశంకర్ రస్తోగి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన వారణాసి కోర్ట్ జ్ఞానవాపి మసీదు ఏరియాతో పాటు కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలో సర్వే చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐకి అనుమతినిచ్చింది. అంతేకాదు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని వేయాలని కోర్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ను ఆదేశించింది. అయితే ఆ కమిటీలో కనీసం ఇద్దరు మైనారిటీ సభ్యులు ఉండేలా చూడాలని సూచించింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సర్వేను మసీదు ప్యానల్ గతేడాది జనవరిలో వ్యతిరేకించింది. నిజానికి ఈ వివాదం 1991 నుంచే నడుస్తోంది. అప్పట్లో దీనిపై వారణాసి సివిల్ కోర్టులో స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ పిటిషన్ దాఖలు చేసింది. జ్ఞానవాపి ప్రాంగణం కాశీ విశ్వనాథుని ఆలయంలో భాగమని ప్రకటించాలని కోర్టును కోరింది. అంతేకాదు ఈ ప్రాంతం నుంచి ముస్లింలను వెళ్లగొట్టి మసీదును కూల్చివేసేలా ఆదేశించాలని కోర్టుని కోరారు. మసీదు స్థానంలో హిందూ దేవాలయాన్ని నిర్మించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు మసీదుకు సంబంధించిన స్థల వివాదం సివిల్ కోర్టు పరిధిలోకి రాదంటూ అంజుమన్ ఇంతిజామియా మజీద్ కమిటీ 1998 అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పటినుంచి 22 ఈ కేసు పెండింగ్లో ఉంది. ఇక స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ తరఫున లాయర్ విజయశంకర్ రస్తోగి వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలని కోరారు. ఇక గతేడాది జనవరిలో సర్వే చేయాలనే అభ్యర్థనను మసీదు కమిటీ వ్యతిరేకించింది. దీంతో గతేడాది ఫిబ్రవరిలో రస్తోగి కింది కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన వారణాసి కోర్టు సర్వే చేయడానికి ఏఎస్ఐకి అనుమతినిచ్చింది.